ఈ భారతదేశంలో శ్రీరామచంద్రమూర్తి అయోధ్య నగరంలో పుట్టడం, ఆశ్రీగణనాథుడైనటువంటి రావణాసురుడిని సంహరించడం, రామరాజ్యాన్ని స్థాపించడం, కొన్ని వేల అశ్వమేధ యజ్ఞాలు చేయటము, అన్నార్తులను ఆదుకొనటము, భూమి ఏంటి ఎలా ఉండాలి, కన్న భూమి కన్న తల్లిని ఏ విధంగా చూడాలి, భార్యను ఎలా చూసుకోవాలి, తమ్ముణ్ణి ఎలా చూడాలి, తండ్రిని ఎలా చూడాలి, తల్లిని ఎలా చూడాలి, ఇటువంటి సాంప్రదాయములన్నింటినీ కూడా ఆయన భగవదంశతో విష్ణాంశతో వచ్చి శ్రీరామచంద్రమూర్తిగా తన మానవ ప్రకృతిని మహోన్నతమైనటువంటి స్థితిలో నడిపించి మహావిశేషమైనటువంటి పనులు ఎన్నింటినో ఆ తల్లి మహాసాధ్వి సీతమ్మ వారి ద్వారాగా చేయిస్తూ ఆయన చేస్తూ మన భారతీయులందరికీ కూడా తలమానికమై వారు నిలిచారు. అట్టి భూమిలో అవంతరాలనేవి కాలక్రమేణా కలుషిత వాతావరణాలు, కామక్రోధాలు, ఇక గుణప్రేరణల వలన పూర్వ ధర్మాన్ని కాస్త మరచిపోయి ప్రవర్తిస్తున్న విధానాలను బట్టి అక్కడక్కడ చిన్న చిన్న మరకలు భారతదేశానికి ఏర్పడిన భారతదేశం ఎప్పుడు శుద్ధ జలంతో శుద్ధి చేయబడినటువంటి మహావజ్రంలాగే ఉంటుంది. ఎందుకంటే ఈ మరకలన్నీ సహజంగా స్థిరమైనవి కావు, వస్తుంటాయి, అవి అప్పుడప్పుడు కాస్త మనం ప్రక్షాళన చేసుకుంటే పోతుంటాయి. కానీ భారతీయ సంస్కృతి గొప్పది. భరత జాతి కీర్తి బహుదిశలు చాటినా, భరత జాతి కీర్తి బహుదిశలు చాటినా, వేద వేదాంగములు వెలుగు మనదే, ఋషి సాంప్రదాయము రూఢిపరిచిన ఎట్టి ఉపనిషత్తులు గన్న ఉనికి మనదే, ఇతిహాస ధర్మాల ఇతిహాస కావ్యాల కింపుగూర్చిన ఎట్టి ఇతిహాస కావ్యాల కింపుగూర్చిన ఎట్టి ఆది కవులగన్నా అవని మనదే, సత్సమావేశాలు సత్ప్రచారము చేయు సాధు సంతుని గన్న తెలుగు జాతి మనదే, సాధు సంతులున్న తెలుగు జాతి మనదే, సప్తముని కూటములు తిరిగే స్థలము మనదే, సప్త క్షేత్రాలు విలసిల్లు స్థలము మనదే, ఇట్టి భూమిలో పుట్టినామీప్సితముగా పుట్టినందుకు భారతిని పుట్టినందుకు భారతిని పొగడవలయు. వేదాలు వెలుగు చూడటానికి కారణం భారత భూమి, ఉపనిషత్తులు ఉనికిని చెప్పడానికి కారణం, ఋషి సాంప్రదాయాన్ని రూఢిపరచడానికి కారణం భారత భూమి. మరి ఆది కావ్యాలు రచించినటువంటి ఆది కవులు కన్న భూమి కూడా మన యొక్క భారత భూమి. సత్సందేశాలని సత్ప్రచారాలు చేస్తూ మన ఋషి సాంప్రదాయం ఇలా ఉంది అని చెప్పడానికి ఉనికిని చాటుతున్నటువంటి సాధు సంతులు ఉన్నటువంటి మన తెలుగు జాతి మనది. అంతేకాదు సప్త మునులు కూడా తిరిగినటువంటి పవిత్ర స్థలం మనది. ఇటువంటి భూమిలో మనం పుట్టాం గనుక మన జన్మ జన్మే అని పొగుడుకొని ఇంత అవకాశం మనకి ఈ దాత్రి ఇచ్చింది గనుక ఈ భారత భూమిని మనం పొగడవలసిన అవసరం మనకు ఉంది. ఈ భారత భూమిలో ఉన్న క్షేత్రాలు కానీ, ఈ భారత భూమిలో ఉన్న తీర్థాలు కానీ,
ఈ భారతి సాంప్రదాయంలో ఉన్నటువంటి మంచి లక్షణాలు కానీ ఇంకో చోట ఎక్కడ కూడా మనకు దర్శనమివ్వవు. ఎంతటి పాపి అయినా సరే, ఎంతటి మూర్ఖుడైనా సరే, ఎంతటి మూఢుడైనా సరే, ఘోర నర అంతకుడైనా సరే, ఈ భారత భూమిపై అడుగు పెడితే పవిత్రుడైపోతారని చెప్పడానికి తార్కాణాలు ఎన్నో ఉన్నవి. అందుకనేనేమో ఎన్నో మతాల వారు ఈ భారత భూమిలో అడుగు పెట్టారు, ఇక్కడ తలదాచుకున్నారు, ఇక్కడ ఉండి మేము చేసిన పాపాలన్నీ కూడా పరిహారమై మాకు మంచి జరుగుతుందనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచనతో ఇప్పటికీ ఈ భూమిలో తిరుగాడుచున్నారు. మరి మన సనాతన కాల సాంప్రదాయాన్ని అందుకున్నటువంటి పూర్వ ఋషులు ఆ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల యొక్క ఆ గొప్ప తపో బల శక్తిని పీల్చినటువంటి ఋషులు కూడా ఇప్పటికీ కూడా సత్యము ధర్మము శాంతి అంటూ ప్రేమను చాటుతూ ఎంతోమందికి ఆదర్శంగా ఆధారంగా నిలబడతా ఉన్నారు. ఎంతటి క్రూరమైన మతాలనైనా, ఎంతటి నేరమైన మనుషులనైనా అందరికీ కూడా ఆదర్శంగా ఆధారంగా ఈ భారత భూమిని ఆశ్రయంగా చేసి ఇస్తున్నారు. ఇది కాలక్రమేణా ఎంతటి మూర్ఖమైన వారు అవనివ్వండి, ఎంత మూఢులు అవనివ్వండి, ఎంతటి ఘోరమైన స్థితిలో ఉన్న వాళ్ళు అవనివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ భారత మాత అనుగ్రహంతో తప్పకుండా మారిపోవడానికి అవకాశం ఉంటుంది. మారుతూ ఉన్నారు, ఇక పాడు చేస్తున్నారని చెప్పడానికి ఏ ఒక్కరో ఎక్కడో ఎప్పుడో ఏ మూర్ఖుడో తప్పు చేస్తే అది కాస్త దావానంలా చుట్టుకుంటూ అది మనకి కాస్త బాధగా అనిపించవచ్చు, కానీ చాలామంది మతస్థులు మారటానికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మారుతున్నారు. కానీ రాక్షస స్వభావం బాగా పెరిగిపోయి కట్టలు పెరిగి ఉన్నటువంటి మహామూర్ఖులు ఎవరైతే ఉన్నారో వారి వలనే కొంత చెడు అనేది జరుగుతూ ఉంది. ధనాపేక్ష, ధనలోభము, ధనకాంక్ష, ఇటువంటి క్రూరమైన ఆలోచనలు పెరిగిపోవటం వలన మతాలను మభ్యపెట్టుకుంటూ, మతాలను అడ్డుపెట్టుకుంటూ ఎన్నెన్నో ఎన్నెన్నో చెడు పనులు చేసుకుంటూ వారి వారి మతాలకు చెప్పలేనటువంటి చెడు వాటిల్లేటట్టుగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. కానీ భారతీయ సంస్కృతి శక్తి గొప్పది కనుక వారు ఎన్ని తప్పులు చేసినా వారికి ఏ విధమైన నష్టం లేకుండా ఆ జగన్మాత ఆ భారతి వారిని రక్షిస్తూ ఉంది. అదే ఇంకో చోటైతే వాళ్ళు ఒక్కమారుగా తపాసాలు పేలినట్టు పేలిపోతారు. కానీ మన భారత భూమిలో ఆ దైవిక శక్తులు, ఆ రక్షణ శక్తులు ఉన్నవి కనుకే వాళ్ళు బట్టగడుతున్నారు బ్రతికి. దీనికంతటికి మూలం భారతదేశం. అయితే భారతదేశాన్ని పరిపాలించిన వారిలో కూడా ఆ సాంప్రదాయాన్ని సంస్కృతిని వారు కాపాడుకుంటూ కాలక్రమేణా వచ్చారు. ఇప్పుడు కూడా తగినటువంటి నేతలు భారతదేశానికి అధిపతులుగా ఉన్నారు కనుక మరి మాబోటి వారు ఆశించడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో ఈ భారతదేశ కీర్తి పుంజాలనేవి అన్ని దిక్కులా కూడా వ్యాపించి దేశ దేశాల్లో కూడా భారతదేశ కీర్తి ప్రతాకం యొక్క ఆ గొప్ప యశస్సు అనేది సాగించడానికి ఇక్కడ ఉన్నటువంటి అధిపతులు కూడా ముందుకు వెళ్తారు. భవిష్యత్తులో పూర్వము ఋషీశ్వరుడు ఏ విధంగా అయితే ఈ భారత అన్నటువంటి శబ్దానికి శక్తిని నిలిపి పేరు తెచ్చుకున్నారో అదేవిధంగా మళ్ళీ మన భారతదేశానికి చెప్పలేనటువంటి పేరు రావటానికి అవకాశం ఉంది. అయితే ఉందని చెప్పి ఎవరికి వారు దుప్పట కప్పుకొని పడుకుంటే అయ్యే పని మాత్రం కాదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన పూర్వస్థితిని స్మరణకు తెచ్చుకొని ఆ భారత భూమిలో
మేము పుట్టాము భారత రత్నాలుగా, మేము ప్రకాశిస్తాము, భారత భూమి సేవ చేస్తాము, తరిస్తాము అనే ప్రమాణాలు చేసుకొని భారత జాతికి ఒక మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాలని మేము కోరుతూ ఉన్నాము. జై శ్రీరామ్ అనండి, జై భారత్ అనండి, జై గురుదేవ్ అనండి, అలాంటి నినాదాలు చేసి మన భారత జాతి, మన భారత ఖండానికి చెప్పలేని కీర్తిని తెచ్చిపెట్టండి. జై శ్రీరామ్.